ఆమె శేషమాన పాంబెల్లె. శేషమ్మ అంటే పాము, భైరవ అంటే కుక్క. అసలు విషయం చెప్పాడు. అల్లే, మీరు పాంపు మారి పగబడితే ఇల్లే లేచిపోయినది. మనతో పెట్టుకుంటే అడ్రస్ లేచిపోతాయి. అత్తమ్మో, అడ్రస్ బాలేదు, కొద్దిగా మారింది. అది అద్దిల్లు, ఇప్పుడు సంతిల్లు. ఇది నీచలదే. లేకపోతే 15,000 కూడా చెయ్యని గొంపకి రెచ్చిపోయి 150,000 ముట్ట చెప్తావా? ఆ డబ్బుతోనే ఇల్లు కొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను. భైరవా, ఎక్కడి కుక్క? అంతే మరి, మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి. పోతే పోయింది కానత్తమ్మా, ఆ వేల పాటలో నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో డుబెట్లు పాడాలనిపించింది. అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావయ్య ఏంటి పక్క చలం వేస్తున్నాడు. ఈ జాతి అంత దనియాల జాతి, చెప్పుతో రాస్తే గాని లొంగం. ఎక్కువగా ఓగు మాకు, చెట్టుకొమ్మ విరుగుద్ది. ఏమిటే వాగుతున్నారు? ఏం లేదు, పసిపిల్లాడు కదా, బాగా ఊగు అంటున్నాను. ఊగుతా ఊగుతా. ఆయన మీలో ఎవరికి టిమటిమలాడుతుందట? పైగా అది పోలీసుల దాకా వెళ్ళిందట. ఏమిటి విషయం? అతని సంగతి మనకెందుకే? అతనే వాక్కుని వాక్కుని పోతాడు. పోడు, పంపిస్తా. ఏం చేస్తావే, డబ్బులాట పెట్టుకుంటావా? లేపకపోతా. నీకెందుకు అవన్నీను? తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా. నీ మొహం సరే, దిల్లుంటే పందెమే చూద్దాం. ఏం పందు? నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని రేప్ చేయకూడదు. పొద్దున్న లేస్తే నీ నోటముటి బూతులు తప్ప వేరే రావా? కుర్రాళ్ళం కదా, ఎందుకు మగపిల్లలో భయపడుతున్నావు? సరే మరి నువ్వు ఓడితే? మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా. నువ్వు తెలిస్తే పెంట కుప్పే. నేనా? నా పేరు వెంకటేశ్వరరావు. కాదు కాదు, నువ్వు చదివే పుస్తకం. ఓ, ఇదా? ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం. యోగాసనాలంటే? అంటే ఆరోగ్య సూత్రాలు. అయితే నాకు నేర్పవా? గొడదుకిరా. చదువుకున్న వాడి కంటే ధోబి మేలని ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా? నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు. అచ్చరే, నేను కారులో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను, తొందరగా వచ్చేస్తావా? నేచురల్ ఫీల్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా? రా. ఏమిటి నీరజ వెతుకుతున్నావు? అదే లేదు, ఇక్కడ ఏదో జారిపోయింది, అదే వెతుకుతున్నాను. అది నా దగ్గర ఉందిలే, ఇలా రా. ఏమిటది? ప్రేమ పులుసు. అంటే? అదే, ప్రేమ పత్రాలన్నీ తీసి వేసి రుబ్బితే ఇలా తయారవుతుంది. నీరు ఇలా రా. ఎందుకు పట్టుకున్నావు? నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు, మగరాయుడులా నిలబడు. నిలబడ్డా. ముందద్ది. ఎందుకు? నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా. మధ్యలో అదడ్డం ఎందుకు? వద్దులే, భయపడతావు. అదేం లేదులే, కానీ కానీ అయితే కింద తిప్పు ఫ్రాకు. అక్కడే ఉంది విషయం, కొందరికి మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా, నీకు కూడా అక్కడే ఉందేమోనని. అక్కర్లేదు, ఇక్కడే ఉంది. ఏం చేస్తాను, వస్తాను. ఆగో. దొరదలో పుట్టి బురదతో పోతుంది. వెళ్ళి ఆ బురదలో పడి దొర్లు వెళ్ళి